గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్రతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి నగర సమస్యలపై పలు డివిజన్లలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లపై పలు విమర్శలు చేసిన నాయిని రాజేందర్ రెడ్డికి టీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్రంగా స్పందించారు. దీనిపై 30వ డివిజన్ కార్పొరేటర్ బోడ ఢిన్నా స్పందిస్తూ నగర సమస్యలు మరియు దాని అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని నాయిని రాజేందర్ రెడ్డికి సవాల్ విసిరారు. గత కొన్ని రోజుల నుంచి ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి గారు వరంగల్ పశ్చిమల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వారికి మేము హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. నాయిని రాజేందర్రెడ్డి గారు మేము ఒక్కటే సూటికొచ్చనేస్తున్నాం. ఇది ప్రజలు ఇన్ని 4 సంవత్సరాలు ప్లస్ 10 సంవత్సరాలు పాలించింది మీరే. సుమారు 14 సంవత్సరాల నుంచి వరంగల్ వెస్ట్లో ఉన్న ప్రజలు మీకు కనబడలేదా? ఈ 14 సంవత్సరాల నుంచి మోరీలు, లైట్లు, ట్యూబులు మీకు కనబడలేదా? అంటే ఇప్పుడు రానున్న 6 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయని ఒక ఎలక్షన్ స్టంట్ కోసమే మీరు పాదయాత్ర చేస్తున్నారు. అది చిన్న పిల్లని అడిగినప్పుడు చెప్తారు. దీనికి ఏదో రాద్దాద్దాం చేస్తూ మేము అది మీరు ఇది అన్నాడు పద్ధతి కాదు, భావ్యం కాదు. పెద్దలు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. మీరు తిరగండి, తప్పు లేదు. తిరిగి ఎక్కడైతే అభివృద్ధి లేదో సూచించండి. కానీ అభివృద్ధి చేస్తే లేరు, తిరుగుతలేరు అని అంటే మీరు మేము ఇలాంటి మరి వరంగల్ టీవీ వారు వారి ఆధ్వర్యంలో లైవ్గా కూర్చుంటాం. మరి మా అభివృద్ధి ఏంటిదా, మీరేంటిదో చూడగా కూర్చొని ప్రశ్నిస్తాం. మరి ఇంకా పెద్దలు నాయన రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం. ఇక ఎలక్షన్ స్టంట్ వచ్చింది, అందరికీ తెలుసు. అది ఒక ఫీవర్ స్టార్ట్ అయింది. వచ్చినందుకు ఇక్కడ కూడా చూడవండి వాళ్ళని, వాళ్ళ కుటిల ఆలోచన. అంటే ఒక దళిత కార్పొరేటర్ 30 డివిజను, ఒక 31 కార్పొరేటర్ మైనార్టీ. అంటే ఒక ఎలక్షన్ స్టంట్లో మమ్మలను ఓటు బ్యాంక్ యూజ్ చేసుకోవడానికి ఆ విధంగా మళ్ళీ తిరుగుతున్నారు. చూడండి, మీరు దయచేసి గమనించాలి. 31 డివిజన్ ముస్లింలు, ఎస్సీలు ఉండే ప్రాంతం, దాంట్లో వాళ్ళందరూ తీసుకొచ్చి ఏది అభివృద్ధి అంటారు? సరే, మరి ఎన్ని సంవత్సరాలు మీరు ఎటుపోయి అడిగిళ్ళు? ఇక రవలి గారు ఫేస్బుక్లో పెట్టి ఏదో మొన్న లైవ్ ఇచ్చింది. సోదరు మన రవలి గారు కూడా నేను ఒకటే అడుగుతున్నా, గన్మెన్ లేకుండా, బౌన్సర్లు లేకుండా కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు తిరుగుతలేని అంటున్నా. మరి నేను ఇక్కడనే ఉన్నా, మా 31 డివిజన్ నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు. మా కార్పొరేటర్లో నేనే కానీ ఎవరన్నా గన్మెన్లు పెట్టుకొని తిరిగిల్లా? సరే, గన్ను లైసెన్సులు ఉన్న నాయకులు ఎవరో మీకు తెలియదా? ఆ గన్ లైసెన్స్ ఉన్న, పర్మిషన్ ఉన్న గన్నుతోటి, ఆ చెయ్యితోటి కాల్చిన తుపాకీ ఎవరిది? ఆ తుపాకీ వెళ్ళికెళ్ళిన ఆ బుల్లెట్లు ఎవరి? మానుకోట సంఘటనలు మర్చిపోలేదు నాయనరేందర్రెడ్డి గారు. మాది అభివృద్ధిలో బంగారు తెలంగాణలో భాగమవుతున్నాం, కానీ మీరు చేసిన గాయాలు మా హృదయంలో ఇంకా ఉన్నాయి. దానికి ఏ టైంలో ఎక్కడైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక మీరు బౌన్సర్లు అది అంటున్నారు కదా, మీరు అంత చిత్తశుద్ధి కనుక ఉంటే 14 సంవత్సరాలు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో చూపెట్టండి. ఇప్పుడు 31 డివిజన్లు అయితే సుమారు 50-60 కోట్లు బడ్జెట్ తోటి వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే తొవ్వంగానే మొత్తం రాత్రి బంగ్లాలు పడాయి కదా. వాళ్ళు ఖరాబ్ చేసిన అభివృద్ధిని, ఆ దుమ్మి పట్టిన 62 సంవత్సరాలను తూడవనీకే మాకు 2 సంవత్సరాలు పట్టింది. మేము గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది సుమారు. అందరం కొత్త వాళ్ళం, ఏదన్నా తప్పు ఇప్పుంటే మాకు సలహాలు ఇవ్వాలి. అవి అవాకు చివాకులు మాట్లాడితే ఇక్కడ ఎవరు వచ్చినోళ్ళు? ఉద్యమైన సిసారైన ఉద్యమకారులను ఆవరిస్తే ఇక్కడ ఊకినటువంటి ఎవరు లేరు. ప్లస్ మీరు ప్రతిపక్షాలు ఉండాలి, ఉన్నారు కాబట్టి మీ మాటను మేము గౌరవిస్తాం. గౌరవిస్తున్నాం కాబట్టి ఆటు బీటు అని మాట్లాడితే ఇక్కడ ఊటుండేది ఎవరు లేరు. మీరు చర్చించండి, మీరు మన చర్చ కూర్చుండాం. ఎక్కడ అవినీతి జరిగింది ఏదో ప్రశ్నించండి, మేము దానికి సమాధానం చెప్తాం. కానీ వయసురీత్యా మాటలు మాట్లాడితే అందరికీ మంచిదని కోరుకుంటూ మీరు చెయ్యాలి. ఎందుకంటే సుమారు 10 సంవత్సరాలు అంతకుముందు 5 సంవత్సరాల మంచి ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్యాట్ వీట్ కూడా అవన్నీ ఉంటాయి. మంచిగా వామప్ కూడా మంచిగా ఉంటుంది. పశ్చిమ డివిజన్లో మంచిగా వాకింగ్ చేస్తే కూడా సంపూర్ణ ఆరోగ్యం. మేము కూడా వెల్కమ్ చెప్తాం. ఎలక్షన్ సమయం రాగానే కాంగ్రెస్ నాయకులకు, మరి ముఖ్యంగా మా వరంగల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు, ఓటింగ్ అంటేనే దళితులు, ముస్లింలు అనేది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తుంది. ఏనాడైనా ఒక మైనార్టీ ముస్లింలను డిప్యూటీ సీఎం చేసిన చరిత్ర మీకున్నదా? ఏనాడైనా దళితులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత మీకున్నదా?
మరి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేకనే దళితులు ఎదగద్దు ముస్లింలు ఎదగద్దు అని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని రాజకీయంగా దెబ్బతినాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ నాయకులు మా పైన బురద జల్లుతున్నారు. కానీ బురద జల్లుతుంటే ఎవరు అరుస్తున్నారని మేము ఊకలేదు. మా నీతి నిజాయితీగా మేము అభివృద్ధిలో పడిపోతా అభివృద్ధి పైన చర్చకు రావాలి. పెద్దమ్మగడ్డలో మొన్న స్టార్టింగ్ మా దగ్గర నుంచే స్టార్ట్ చేసిందంట. ఏంటిది వాస్తుపరంగా పెద్దమ్మగడ్డ నుంచి చేస్తే మంచిది అని సరే వాస్తుపరంగా చేసిల్లు రోడ్డు అయిన ఇంకా సుమారు 10 సంవత్సరాల నుంచి మేము కొట్లాడితే అయ్యా బాంచన అంటే చిన్న డోర్ కూడా ఓపెన్ చేయండి. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడదాం, పెద్దమ్మగడ్డ నాడి బొడ్రాయి ముందు కూర్చొని మాట్లాడదాం. రాయపూర్లో మీరే గత కార్పొరేటర్ కూడా ఉన్నారు అంతకుముందు 2 టర్మ్స్ కింద 10 సంవత్సరాలు మీరు వేసిల్లు. రాయపూర్లో ఒక రోడ్డు ఒక కాలు వేసిల్లా, మరి ఇప్పుడు పోయి చూడండి రాయపూర్లే కానీ కాకతీయ కాలనీలే చూడండి. ఒక డివిజన్ మొత్తం సుమారు 80% కొత్త పోళ్లు, కొత్త వైర్లు, కండక్టర్లు, స్ట్రీట్ లైట్, ఎల్ఈడి లైట్లు, 879 మందికి పెన్షన్లు, 1000 రూపాయలతో పాటు, అలాగే మా వికలాంగుల పెన్షన్లు, దాంతోపాటు కళ్యాణ్ లక్ష్మి, మీ మొహాలకు ఎప్పుడన్నా దళితులకే కానీ బీసీలకే కానీ మైనార్టీలకేని పెళ్ళిళ్ళంటే సహాయం చేసిన చరిత్ర మీకుందా? మేము గర్వంగా ఘనంగా చెప్పుకుంటున్నాం. ఒక పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు పెళ్ళైతే కేసీఆర్ గారు 1,01,016 రూపాయలు ఇస్తున్నారు. ఇది వీళ్ళు చూసి ఓర్వలేకనే మా ఉనికి వరంగల్ జిల్లాలే కాదు యావత్ స్టేటులనే ఉనికి కోల్పోతున్నామని ఈ విధంగా వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు. చెయ్యండి, మీరు ఏ డివిజన్ల పాదయాత్ర చేస్తే ఆ డివిజన్ నాయకులను పట్టుకొని తిరగండి. మీ కెపాసిటీ ఎంతో తెలుస్తుంది. మా పెద్దమ్మగడ్డల సుమారు 2.5 కోట్లు కన్నుడిహాలు కానీ ఇప్పుడు అతి త్వరలో పిహెచ్సి కూడా తీసుకొచ్చినాం, శాంక్షన్ చేయించినాం. మీ ప్రభుత్వంలో మా పెద్దమ్మగడ్డలో ఉన్న ఒక పిహెచ్సిని మీ స్వార్థ లాభం కోసము వేరే డివిజన్కు పంపిస్తే మేము రిప్రజెంటేషన్ వస్తే పెద్దమ్మగడ్డకి ఏం అవసరమే అని అవ్వకు చివాకులు మాట్లాడారు. మేము మర్చిపోలేదు కదా, అదే కేసీఆర్ గారు గవర్నమెంట్లా టీఆర్ఎస్ ప్రభుత్వంలా కొట్లాడి తీసుకొని వచ్చిన పెద్దమ్మగడ్డకు ఒక దళిత వాడలు ఒక ముస్లింలు ఎక్కువ డామినేటర్ ఉండే ఏరియాకు పిహెచ్సి సెంటర్ తీసుకొచ్చినాం. అలాగే కెనాల్ మొత్తము అక్కడ సైడ్లకి వెళ్ళి అవన్నీ గుడిసెలు పోతున్నాయి అన్నప్పుడు వాటందరితోటి స్థానిక ఎమ్మెల్యే గారి కృషితోటి వాళ్ళందరికీ హద్దులు పెట్టించి అచ్చేసి వాళ్ళకి టెంపరీ హౌస్ నెంబర్లు ఇస్తున్నాం, వాళ్ళకి మిషన్ భగీరథ వాటర్ ఇస్తున్నాం. అలాగే ఇంకా 1.2 కోట్ల ఎస్టిమేషన్స్ పోయినాయి. ఒక ఏనుగుల గడ్డ వ్యాయామశాలే కానీ ఒక హెల్త్ సెంటర్లే కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మొన్నటికి మొన్న మా ఒక కార్మికుడు ఒక మా కార్యకర్త చనిపోతే మా కేసీఆర్ గారు ఆలోచన మేరకు అప్పుడు ఇన్సూరెన్స్ చేయించినాం, సభ్యత్వం 2 లక్షల రూపాయలు అట్లా ఇప్పించినాం. సీఎం రిలీఫ్ లోన్ ఏ విధంగా ఉన్నా మాకు తెలుసు. నిన్ననో మొన్న ఒక ఫేస్బుక్లో చూసిన ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు, ఇంకేదో ఇస్తలేరు అని మాట్లాడుతున్నారు. కళ్యాణ్ లక్ష్మి గురించి ఆలోచించండి నాగేంద్ర రెడ్డి గారు, అలాగే మిషన్ భగీరథ గురించి ఆలోచించండి. ఇప్పుడే మీరందరే సాక్షి, మిషన్ కాకతీయాల ఏనాడైనా చెరువులను మట్టి పోసి అది లెవెల్ చేసి ఫ్లాట్లు చేసి అమ్ముకున్న చరిత్ర మీది కాదా? అదే ఫ్లాట్లను అదే చెరువులను నేను పూర్తిగా తీసి ఊర్లంతా ఇప్పుడు ఆ నీళ్ళతోటి నిండిపోయి పిల్లలంతా చేపలు పట్టుకుంటా ఈ మంచి వాతావరణం ఊరికి మొత్తం నీళ్లున్న చరిత్ర ఎవరిదో మీకు తెలియదా? దయచేసి మీరు ఏ డివిజన్లనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి అడిగేసి మాట్లాడితే బాగుంటుంది. మీ పాదయాత్రను మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. దాంతోపాటు మీకు ట్రాక్ ఒకటి, టీషర్ట్ ఒకటి, అలాగే స్పోర్ట్స్ షూ కూడా మేము స్పాన్సర్ చేస్తాం. వాకింగ్ చేస్తే హెల్త్కు మంచిది, ఆ హెల్త్ పరంగానే మేము కన్సిడర్ చేసుకో హెల్త్ పరంగానే మిమ్మల్ని ఆలోచిస్తాం.